హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా తెలంగాణ మున్సిపల్ ఉద్యోగాలకు సంబంధించిన క్లాసెస్ అనేటివి ప్రతిరోజు చెప్పడం జరుగుతుంది ఇప్పటికే మనం తెలంగాణ మున్సిపల్ చట్టంకి సంబంధించినటువంటి పరిచయాన్ని ఇంతకుముందు వీడియోలో చూడడం జరిగింది సో ఈ వీడియోలో మనము తెలంగాణ మున్సిపల్ యాక్ట్లో ఇచ్చినటువంటి ఏడు అధ్యాయాల్లోని మొదటి అధ్యాయం అధ్యాయం ఒకటి ప్రారంభిక మరియు నిర్వచనములు సంగ్రహణం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అధ్యాయం ఒకటిలో రెండు సెక్షన్లను ఇవ్వడం జరిగింది మొదటి సెక్షన్ని ప్రారంభిక అంటాము ఈ ప్రారంభికలో సో ఇక్కడ చూడండి అధ్యాయం ఒకటిలో సెక్షన్ వన్లో ఈ చట్టాన్ని తెలంగాణ పురపాలిక చట్టము రెండు వేల పంతొమ్మిది అని పేర్కొనవచ్చునని మనకు తెలియజేయడం జరిగింది జివో ఎంఎస్ నెంబర్ టూ ఫిఫ్టీ ఎయిట్ డేటెడ్ ట్వంటీ ఫైవ్ టెన్ టూ థౌజండ్ నైన్టీన్ ప్రకారము ఈ చట్టం ఇరవై మూడు జూలై రెండు వేల పంతొమ్మిది నుండి అమల్లోకి వచ్చింది సో ఫ్రెండ్స్ దీని మీద చాలామంది డౌట్స్ అడుగుతున్నారు మనకు కామెంట్ రూపకంగా కూడా తెలియజేశారు సార్ ఈ చట్టాన్ని ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది నుండి అమలు చేశారు కదా అని చెప్పేసి అడగడం జరుగుతుంది అయితే మనకి తొమ్మిది అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది నాడు గవర్నర్ గారి సంతకం ఎనిమిది నాడు అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన గెజిట్ అనేది రెండోసారి రిలీజ్ చేయడం జరిగింది తొమ్మిది పది రెండు వేల పంతొమ్మిది నాడు గెజిట్ రిలీజ్ చేసిన తర్వాత జియోఎంఎస్ నెంబర్ రెండు వందల యాభై ఎనిమిది డేటెడ్ ఇరవై ఐదు పది రెండు వేల పంతొమ్మిది ప్రకారము ఈ చట్టము ఇరవై మూడు జూలై రెండు వేల పంతొమ్మిది నుండి అమల్లోకి వచ్చిందని అందులో పేర్కొనడం జరిగింది అంటే మనకి ఈ చట్టం అనేది అక్టోబర్లో చేసినా కానీ మనం దీని అమలు అనేది ఇరవై మూడు జూలై రెండు వేల పంతొమ్మిది నుండి తీసుకోవడం జరుగుతుందని మనకి అధ్యాయం ఒకటిలో పేర్కొనడం జరిగింది సెక్షన్ వన్లో ఇది తెలంగాణ రాష్ట్రం అంతటికీ విస్తరించును అంటే ఈ తెలంగాణ పురపాలిక చట్టం అనేది రెండు వేల పంతొమ్మిదిలో చేయబడింది దీని అమలు తేదీ అనేది ఇరవై మూడు జూలై రెండు వేల పంతొమ్మిది దీనిని మనము తెలంగాణ రాష్ట్రం అంతటికీ వర్తిస్తుందని తెలుసుకున్నాము ఈ చట్టము రాష్ట్రంలోని పురపాలిక కౌన్సిల్లు అదేవిధంగా పురపాలక కార్పొరేషన్లకు వర్తిస్తుంది ఇది హైదరాబాద్ మహానగర పురపాలక కార్పొరేషన్కు వర్తించదు సెక్షన్ రెండు చూసినట్లయితే ఈ సెక్షన్ రెండులో పూర్తిగా చట్టంలో వాడినటువంటి పదాలకు సంబంధించిన అర్థాలనేది ఇవ్వడం జరిగింది అంటే దానికి సంబంధించిన నిర్వచనములు అనేది ఇవ్వడం జరిగింది సో ఈ సెక్షన్లో మొత్తంగా ఈ చట్టం యొక్క స్పష్టతను మనకు తెలియజేయడానికి మొత్తంగా కొన్ని పదాలు మరియు పదబంధాలను వివరించడం జరిగింది అంటే మనకి నిర్వచించడం జరిగింది సెక్షన్ టూలో ఇందులో మొత్తంగా నూట ఏడు పదాలు అంటే మొత్తం నూట ఏడు పదాలు మరియు అదేవిధంగా పదబంధాలు ఉన్నాయి అంటే మొత్తం కలిపితే పదాలు మరియు పదబంధాలు మొత్తం కలిపితే నూట ఏడు మనం పదాలని వర్డ్స్ అంటాం అదేవిధంగా పదబంధాలు అంటే ఫ్రేజెస్ సో ఇందులో నుండి మనకి కొన్ని తెలిసి తెలియనటువంటి కొన్ని పదాలు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి మనం నిర్వచనాలు ఇందులో తెలుసుకుందాం మనము ఈ సెక్షన్లో ఏడవ అంశమైనటువంటి మూలధన విలువ అంటే ఇంగ్లీష్లో క్యాపిటల్ వాల్యూ అంటాము ఈ క్యాపిటల్ వాల్యూ అనగా ఈ చట్టపు నిబంధనలు మరియు దాని కింద చేయబడిన నియమములను అనుసరించి ఏదైనా భవనము లేదా అట్టి భూమికి సంబంధించిన లేదా నిర్ధారించినటువంటి మూలధన విలువ అని అర్థము అంటే ఇక్కడ చూసారుగా ఫ్రెండ్స్ క్యాపిటల్ వాల్యూ క్యాపిటల్ వాల్యూ అంటే ఏదైనా భవనం కానీ ఏదైనా స్థలానికి సంబంధించినటువంటి విలువను కానీ మనం ఏమనుకుంటామంటే మూలధన విలువ అని నిర్వచించడం జరిగింది ఆకస్మిక ఖాళీ ఇంగ్లీష్లో మనం దీన్ని క్యాషువల్ వేకెన్సీ అంటాము ఆకస్మిక ఖాళీ అనగా గడువు పూర్తి కాకుండా ఏదైనా ఖాళీ ఏర్పడినట్లయితే దాన్ని ఆకస్మిక ఖాళీగా ఇక్కడ నిర్వచించడం జరిగింది పదవది చూసినట్లయితే వాహకము దీన్ని ఇంగ్లీష్లో మనం క్యారేజ్ అంటాము క్యారేజ్ అనే పదము పరిధిలో బైసైకిల్ ట్రైసైకిల్ రిక్షా మరియు పల్లకి అనే పదాలు చేరుతాయి అంటే ఇక్కడ మనం చూసినట్లయితే మోటార్ వాహనం చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది యొక్క అర్థంలోనికి వచ్చు మోటార్ వాహనం ఏది చేరి ఉండదు చూడండి వాహకం అంటే ఇక్కడ మనకి ఇది బైసైకిల్ లేదా ట్రైసైకిల్ లేదా రిక్షా పల్లకి లాంటివి కానీ మనకి ఏదైతే మోటార్ వాహనం చట్టం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఉందో ఆ చట్టం పరిధిలోకి వచ్చే వాహనం ఏది కూడా ఈ వాహకంలో ఉండదు అని ఇక్కడ తెలియజేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇరవై తొమ్మిది అంశం చూసినట్లయితే ఫ్యాక్టరీ పంతొమ్మిది వందల యాభై రెండు ఫ్యాక్టరీ యాక్ట్ అనేది మనకున్నది ఫ్యాక్టరీల చట్టం పంతొమ్మిది వందల యాభై రెండు ఇక్కడ ఫ్యాక్టరీ అనగా ఆవిరి నీరు నూనె గ్యాస్ విద్యుత్ శక్తి సహాయంతో మనుషులు కానీ జంతువులను కానీ వాడకుండా యంత్రాల ద్వారా మనము ఏదైనా ప్రోడక్టివిటీని తీస్తే అక్కడ దా ఆ సంస్థని మనము ఫ్యాక్టరీ అంటాము ఇక్కడ మొత్తం యంత్రాలే ఉంటాయి సో ఇందులో ఇరవై లేదా అంతకంటే ఎక్కువ మంది పని చేస్తున్నటువంటి సంస్థల్ని మనం ఏమంటున్నాము ఫ్యాక్టరీలు అంటున్నాము ఈ ఫ్యాక్టరీ అనే పదము గనుల చట్టంలోని గనులు మరియు రైల్వే రన్నింగ్ షెడ్లకు వర్తించదు నెక్స్ట్ చూసినట్లయితే ఆర్థిక కమిషను లేదా రాష్ట్ర ఆర్థిక కమిషన్ అనే పదం ఇవ్వడం జరిగింది సో దీన్ని మనం ఒకసారి చూసినట్లయితే ఆర్థిక కమిషన్ లేదా రాష్ట్ర ఆర్థిక కమిషన్ అంటే భారత సంవిధానపు రెండు వందల నలభై మూడు ఐ అనుదము కింద గవర్నర్ చే ఏర్పాటు చేయబడిన ఆర్థిక కమిషను అని అర్థము సో ఇక్కడ ఆర్థిక కమిషన్ లేదా ఆర్థిక రాష్ట్ర ఆర్థిక కమిషన్ అంటే భారత సంవిధానపు అంటే ఇక్కడ చూడండి రెండు వందల నలభై మూడు ఐ సెక్షన్ కింద గవర్నర్ చే ఏర్పాటు చేయబడిన కమిషను సో ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసినట్లయితే హరిత విభాగము దీన్ని ఇంగ్లీష్లో మనము గ్రీన్ సెల్ అంటున్నాము గ్రీన్ సెల్ అనగా హరిత తెలంగాణ దృక్పథం అంటే ఇప్పుడు మనము తెలంగాణలో హరితహారం అనేది అమలు జరుగుతుంది కదా సో దీని దృశ్య లేక ఇతర విధంగా పచ్చదనము మొక్కల పెంపకము పార్కులు మరియు అడవులను పెంచడం కోసము మరియు పురపాలక ప్రాంతంలో నర్సరీల అభివృద్ధి చేయడం కోసము అదేవిధంగా అంటు మొక్కల సరఫరా చేయడానికి ఇక్కడ తీసుకునే విభాగంనే మనము హరిత విభాగం అంటాము దీన్ని ఇంగ్లీష్లో మనము గ్రీన్ సెల్ అంటున్నాము ముప్పై ఎనిమిదవది ఎత్తైన భవనములు ఇంగ్లీష్లో మనము హై రైస్ బిల్డింగ్స్ అంటున్నాము అంటే ఇక్కడ ఏదైనా వీధిలో కానీ ఎక్కడైనా సరే ఒక ప్రదేశాన్ని తీసుకున్నప్పుడు ఏదైనా భవనం ఎత్తు పద్దెనిమిది మీటర్ల కంటే ఎత్తుగా ఉంటే దాన్ని ఎత్తైన భవనం అంటున్నాం ఇంగ్లీష్లో దీన్ని హై రైస్ బిల్డింగ్స్ అంటున్నాం నెక్స్ట్ చూసినట్లయితే పారిశ్రామిక ప్రాంత స్థానిక ప్రాధికారము అంటే ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ ఆథారిటీ సో ఇక్కడ ఈ ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ ఆథారిటీ అంటే ఏంటి సో తెలంగాణ ప్రభుత్వం చే పారిశ్రామిక టౌన్షిప్ కొరకు విడిగా స్థానిక ప్రాధికారముగా ఏర్పాటు చేసిన ప్రాధికారమును అని అర్థమని చెప్తున్నారు సో ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా ఒక ఒక ప్రదేశంలో మొత్తం ఇండస్ట్రీస్ పెట్టడానికి నెలకొల్పారనుకోండి అక్కడ ఇండస్ట్రియ ఆ ఏరియా మొత్తాన్ని మనము ఇండస్ట్రియల్ ఏరియా అంటున్నాము దానికి సంబంధించినటువంటి లోకల్ ఆథారిటీ అంటే అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ కావచ్చు మున్సిపల్ కౌన్సిల్ కావచ్చు దాన్ని పర్యవేక్షిస్తు ఉంటుంది దీన్ని రెండు వందల నలభై మూడు క్యూ సెక్షన్లో అనుఛేదనంలో దీన్ని పేర్కొనడం జరిగింది నలభై నాలుగు అంశం చూసినప్పుడు పెద్ద పట్టణ ప్రాంతం అంటాము ఈ పెద్ద పట్టణ ప్రాంతాలన్నింటినీ మనము ఇంగ్లీష్లో లార్జన్ అర్బన్ ఏరియాస్ అంటాము ఈ లార్జన్ అర్బన్ ఏరియాస్ అనే పదాన్ని రెండు వందల నలభై మూడు క్యూ అనే సెక్షన్లో వివరించడం జరిగింది సో ఈ పెద్ద పట్టణ ప్రాంతం అంటే ఏంటి సో ఈ పెద్ద పట్టణ ప్రాంతం అంటే మనకి మున్సిపల్ కార్పొరేషన్లు అని అర్థము సో పెద్ద పట్టణ ప్రాంతాలన్నీ కూడా పురపాలక కార్పొరేషన్స్ ఇంగ్లీష్లో మున్సిపల్ కార్పొరేషన్స్ అని అర్థము యాభై అంశం చూసినప్పుడు స్థానిక ప్రాధికారము దీన్ని ఇంగ్లీష్లో మనము లోకల్ అథారిటీ అంటున్నాము చూడండి ఫ్రెండ్స్ లోకల్ అథారిటీ అంటే పురపాలిక కావచ్చు అంటే మున్సిపాలిటీ కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు జిల్లా పరిషత్ కావచ్చు మండల పరిషత్ కావచ్చు లేదా గ్రామ పంచాయతీలు కావచ్చు ఏదైనా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన కంటైన్మెంట్ బోర్డును మనము స్థానిక ప్రాధికారము లోకల్ అథారిటీ అని అంతా ఇక్కడ పేర్కొనడం జరిగింది యాభై మూడు అంశం చూసినట్లయితే సభ్యుడు సో ఇక్కడ మనము మున్సిపాలిటీ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ అభ్యర్థులను రెండు విధాలుగా ఎన్నుకుంటాము సభ్యులని సో ఇక్కడ డైరెక్ట్ ఎన్నిక ద్వారా ఎన్నుకుంటాము అదేవిధంగా కోఆప్టెడ్గా ఎన్నుకుంటాము ఎన్నిక ద్వారా ఎన్నుకోబడిన వాళ్ళని అదేవిధంగా కోఆప్టెడ్ ద్వారా ఎన్నుకోబడిన వాళ్ళని మనం సభ్యుడని పిలుస్తామని ఇక్కడ తెలియజేయడం జరిగింది యాభై నాలుగో అంశం చూసినప్పుడు పురపాలిక అధికారి పురపాలిక అధికారి సో మనం జనరల్గా పురపాలిక అధికారి అనగానే మున్సిపల్ కమిషనరో లేకపోతే ఇంకెవరో మనకు గుర్తుకొస్తుంటారు సో చూద్దాం పురపాలిక అధికారి అంటే మున్సిపల్ ఆఫీసర్ పురపాలిక అధికారి అంటే ఇందులో అధికారులు ఉండొచ్చు ఉద్యోగి ఉండొచ్చు పురపాలిక పరిధిలో నియమించబడినట్టు ఇతర సిబ్బంది అంటే మున్సిపాలిటీ కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు వీటికి సంబంధించి రిక్రూట్ చేయబడినటువంటి ఆఫీసర్ ఎవరైనా కావచ్చు నెక్స్ట్ యాభై ఆరు అంశం చూసినట్లయితే పురపాలిక ఇంగ్లీష్లో మనం దీన్ని మున్సిపాలిటీస్ అంటున్నాము దీన్ని రెండు వందల నలభై మూడవ క్యూ సెక్షన్ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి స్వయం పరిపాలన సంస్థ అని అర్థము పురపాలికను పదబంధమును పురపాలక కౌన్సిల్గా మనము అన్వయించుకుంటాము అంటే ఇక్కడ పురపాలిక మున్సిపాలిటీస్లో ఉండేవి ఏంటంటే కౌన్సిల్స్ అంటే మున్సిపల్ కౌన్సిల్స్ ఉంటాయి సో వీటిని పురపాలికలు అంటాము సో ఈ పురపాలికలు అనేటివి రెండు వందల నలభై మూడు క్యూ సెక్షన్ ద్వారా పురపాలిక చట్టం రెండు వేల పంతొమ్మిది ద్వారా తెలియజేయడం జరిగింది యాభై ఏడవ అంశం చూసినట్లయితే పురపాలిక నిధి దీన్ని ఇంగ్లీష్లో మనం మున్సిపల్ ఫండ్ అంటున్నాము ఈ మున్సిపల్ ఫండ్ అంటే పురపాలిక నిధి అనే పదాన్ని నూట ఆరవ సెక్షన్ ద్వారా ఈ యాక్ట్లో పేర్కొనడం జరిగింది ఇక్కడ పురపాలికకు సంబంధించినటువంటి నిధి అని దీని అర్థము ఎనభై ఒకటవ అంశం చూసినట్లయితే అనుసూచిత కులములు అంటే ఇంగ్లీష్లో మనం ఇక్కడ షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటున్నాము భారత సంవిధానపు మూడు వందల నలభై ఒకటవ సెక్షన్ మూడు వందల నలభై ఒకటి ద్వారా తెలియజేయబడినటువంటి అనుసూచిత కులములు అంటే ఇందులో అటువంటి కులాలు కావచ్చు జాతులు కావచ్చు జనజాతులు కావచ్చు అట్టి కులములు కావచ్చు అటువంటి జాతులు కావచ్చు లేదా అటువంటి జనజాతులు కావచ్చు ఇవన్నీ కూడా ఇందులోని భాగమే అంటే ఇవన్నీ కూడా అనుసూచ్ అనుసూచిత కులంలని పేర్కొనడం జరిగింది ఎనభై రెండవ అంశం చూసినట్లయితే అనుసూచిత జాతులు వీటిని మనము ఇంగ్లీష్లో షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని అంటున్నాము భారత సంవిధానపు మూడు వందల నలభై రెండవ సెక్షన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంకి సంబంధించినటువంటి అనుసూచిత జనజాతులు కావచ్చు దాని నుండి వచ్చినటువంటి జాతులు కావచ్చు అదేవిధంగా జనజాతి కావచ్చు అట్టి జనజాతులు లేదా జనజాతి సమాజము కావచ్చు ఇందులో భాగమే అని చెప్పి పేర్కొనడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే ఏక గవాక్ష విధానము ఏక గవాక్ష విధానము ఇది ఎనభై ఎనిమిదవ అంశము ఇంగ్లీష్లో దీన్ని మనము సింగిల్ విండో సిస్టమ్ అంటాము సింగిల్ విండో సిస్టమ్ అంటే మనకి పౌరులకు సంబంధించినటువంటి ఏదైనా సేవలు అంటే పౌరులకు అందించాల్సినటువంటి సేవలకు సంబంధించి ఒకే దగ్గర కౌంటర్ లాగా పెట్టేసి అక్కడ కావలసినటువంటి సమాచారం ఇవ్వడం కావచ్చు లేకపోతే ఆన్ ఆన్లైన్ అనుమతులకు సంబంధించినటువంటివి కావచ్చు ఒకే దగ్గర నుండి జరగడాన్ని సింగిల్ విండో సిస్టమ్ అంటాము అంటే ఇక్కడ ఆన్లైన్ అనుమతి కొరకైన దరఖాస్తులు కావచ్చు దస్తావేజులు కావచ్చు వీటిని సమర్పించడం కానీ మనకి ఇవ్వడం కానీ లేదంటే వీటి యొక్క ఫీజులు చెల్లించే ప్రక్రియ మనకు సౌకర్యవంతం చేయడానికి ఒక కౌంటర్ లాంటిది పెట్టడాన్ని సింగిల్ విండో సిస్టమ్ అంటాము దీన్ని మనము ఏక గవాక్ష విధానం అంటున్నాము నెక్స్ట్ చూసినట్లయితే జంతు వదశాల స్లాటర్ హౌజ్ ఇంగ్లీష్లో మనం దీన్ని స్లాటర్ హౌజ్ అంటున్నాము అంటే ఇక్కడ మాంసముగా అమ్ముటకు అంటే మాంసము అమ్మడానికి జంతువులను బలిస్తారు అంటే పశువులు కావచ్చు గొర్రెలు కావచ్చు మేకలు కావచ్చు పందులు కావచ్చు వీటిని ఉపయోగించడానికి స్థలాన్ని మనము జంతు వధశాల అంటాము దీన్నే స్లాటర్ హౌజ్ అంటున్నాము తొంభై రెండవ అంశం చూసినట్టయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనగా భారత సంవిధానంలోని రెండు వందల నలభై మూడు కే సెక్షన్ ప్రకారము ఇక్కడ దాన్ని అన్వయించుకొని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనే దాన్ని తీసుకుంటున్నామని దీన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్గా పేర్కొనడం జరిగింది చిన్న పట్టణ ప్రాంతం చిన్న పట్టణ ప్రాంతము ఇంతకుముందు మనం చూసాం ఫ్రెండ్స్ పెద్ద పట్టణ ప్రాంతం అంటే లార్జర్ అర్బన్ ఏరియాస్ అనుకున్నాం దాన్ని మున్సిపల్ కార్పొరేషన్స్గా తీసుకున్నాం ఇక్కడ చిన్న పట్టణ ప్రాంతాలంటే ఇవి స్మాలర్ అర్బన్ ఏరియాస్ భారత సంవిధానంలో రెండు వందల నలభై మూడు క్యూ సెక్షన్ ప్రకారంగా పేర్కొనబడినటువంటి ఇవన్నింటినీ కూడా మనము పురపాలిక అంటే మనం మున్సిపాలిటీలుగా అంటున్నాము అంటే చిన్న పట్టణ ప్రాంతంగా వర్గీకరించుకుంటున్నాం అంటే ఇటువంటి అన్నింటిని మున్సిపాలిటీలని మనం అంటున్నాం ఇవన్నీ కూడా స్మాలర్ అర్బన్ ఏరియాసే సో తొంభై అంశం చూసినప్పుడు బదిలీ చేయదగిన అభివృద్ధి హక్కు దీన్నే ట్రాన్స్ఫరేబుల్ డెవలప్మెంట్ రైట్ ఆర్ టీడీఆర్ అంటున్నాము ఇక్కడ మాస్టర్ ప్లాన్ ప్రకారము లేదా రోడ్డు విస్తీర్ణ లేదా వినోద కార్యక్రమాలకు ఉపయోగించే జోన్ వంటి వాటి ప్రయోజనముల కొరకు ప్రత్యేకము చేయటకు లేదా ప్రభావం చూపుటకు అవసరమగు మరియు సమర్థ ప్రాధికారిచే చే ధ్రువపత్రం రూపంలో జారీ చేయబడినట్టి భూమిని ఉచితంగా అప్పగించుటకు బదులుగా స్థలము లేదా ప్లాట్ యొక్క యజమాని ఇతరాత్ర అమ్మకము చేయగలగడానికి లేదా వేయనము చేయగలగడానికి లేదా వినియోగించగలగడానికి నిర్మిత ప్రాంతమును నిర్దిష్ట ప నిర్ణయించడమని అర్థము తొంభై తొమ్మిదవ అంశం చూసినట్లయితే పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ అర్బన్ డెవలప్మెంట్ ఆథారిటీ అంటున్నాం ఇంగ్లీష్లో ఇది తెలంగాణ పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ చట్టము పంతొమ్మిది వందల ఐదు కింద అది సూచించినట్టి ప్రాధికార సంస్థ అని అర్థము మరియు ఇందులో హైదరాబాద్ మహానగరాభివృద్ధి ప్రాధికార సంస్థ చట్టము రెండు వేల ఎనిమిది కింద ఏర్పాటు చేసినట్టు ప్రాధికార సంస్థ అని అర్థం అంటే చూడండి పట్టణాభివృద్ధి ప ప్రాధికార సంస్థ అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు కింద ఆ చట్టంలోకి వస్తుందని చెప్పి తెలియజేయడం జరిగింది అదేవిధంగా హైదరాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ చట్టం కింద రెండు వేల ఎనిమిదిలో విధించినటువంటి ప్రాధికార సంస్థనే మనం పట్టణాభివృద్ధి సంస్థ నూట ఏడో చూసినట్లయితే సంవత్సరం అనే ఒక పదాన్ని మెన్షన్ చేయడం జరిగింది ఇందులో సంవత్సరం అంటే ఇయర్ ఇంగ్లీష్లో మనం దాన్ని ఇయర్ అంటున్నాము సో మున్సిపాలిటీల్లో కానీ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ సంవత్సరం అంటే అది ఆర్థిక సంవత్సరంగా పేర్కొనడం జరిగింది ఆర్థిక సంవత్సరం మనకి ఏప్రిల్ ఒకటి నుండి మార్చ్ ముప్పై ఒకటి వరకు ఉంటుంది తెలంగాణ మున్సిపల్ చట్టానికి సంబంధించినటువంటి వరకు ఈ ఈ పదాలు ఎక్కడైనా సరే వీటికి సంబంధించిన జీవోలలో కానీ వీటిల్లో మెన్షన్ చేసినప్పుడు మనం ఈ పదాలకు సంబంధించిన ఈ డెఫినేషన్స్ని మాత్రమే మనము తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన ఛానల్ యొక్క వెబ్సైట్ ద్వారా మీకు డైలీ టెస్ట్లు అనేటివి కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి దాంట్లో మనము జనరల్ స్టడీస్ టెస్ట్లు అనేటివి కండక్ట్ చేస్తున్నాము అతి త్వరలో తెలంగాణ పురపాలక చట్టంకి సంబంధించినటువంటి అంశాల మీద మీకు డైలీ టెస్ట్లు అనేటివి నిర్వహించడం జరుగుతుంది సో మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే ఈ టెస్ట్కి సంబంధించిన అప్డేట్స్ని మీరు టెలిగ్రామ్లో పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి ఏమైనా అంశాలు మాకు తెలియజేయాలనుకుంటే కామెంట్ రూపకంగా తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్